ఇక కళ్ళ చూడ అవసరం లేదు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ లో ఎలాంటి ఐసోచరీకైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆగస్ట్ పదకొండు నుండి పంతొమ్మిది వరకు మాత్రమే నమస్తే సుబ్బారావు గారు నమస్తే అండి కోల్కతా ఇన్స్టంట్ గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాము ఇప్పటికి జస్టిస్ అనేది ఏంటి అనేది ఇంకా తెలియలేదని చెప్పాలి ఎవరైతే విక్టీమ్ ఉన్నారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ మనోవేదన మనం తీర్చలేనిది ఏదేమైనా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కనుక మనం చూస్తే ఆ అమ్మాయికి జరిగింది అతి కిరాతకమైన చావని చెప్పుకోవాలి సార్ ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ నుంచి కావచ్చు బాడీ పైన ఉన్న మచ్చలు కావచ్చు ఆ అమ్మాయి లెగ్స్ విరిచేసిన విధానం కావచ్చు టూ హారబుల్ అని మాట్లాడాలి ఒక ఆడపిల్లగా ఈ వీడియో చేస్తుంటే నాకు కూడా వెన్నుముకలో తెలియకుండా భయం అనేది కదులుతుంది బయటికి వెళ్ళి అమ్మో ఏం జరుగుతుంది ఇంటికి సురక్షితంగా వస్తామనేదన్న కోణంలో మైండ్ సెట్ ఆ విధంగా వెళ్ళిపోతుంది ఎన్నో ఇన్సిడెంట్స్ పైన మనం మాట్లాడుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఎటువంటి జడ్జ్మెంట్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు వీటికి అండ్ దాంతోపాటు అందరూ జస్టిస్ జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదైతే మనం రోజు రోజుకి చూస్తుంటే ఒక్కొక్క రకంగా మలుపు తిరుగుతుంది కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి అసలు ఏముంది ఏంటి అసలు ఎవరు ఉన్నారు అనేది ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం మనం చూస్తే రిపోర్ట్స్లో తేలింది ఏంటి అండ్ పోలీస్ ఎంక్వైరీలో కనుక మనం చూస్తే ఏం బయటకు వచ్చింది అసలు ఈ అమ్మాయి చావు వెనుక గల కారణాలు ఏంటి అంత అంటే అంత నీచాతి నీచంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఈ కేసు విషయంలో చూసినప్పుడు ఏంటి రోజు రోజుకి కూడా రకరకాల కారణాలు పెరిగిపోతూ ఉన్నాయి సో భయానకంగా అనిపిస్తూ ఉంది సో మనం చూస్తే బ్రీఫ్గా చూసినప్పుడు అన్ని గంటల పాటు కష్టపడినటువంటి పీజీ మెడుకో ఆమె ముప్పై ఆరు గంటల కంటిన్యూస్ డ్యూటీ చేసి నిద్రపోతే చూడండి అన్ని గంటలు కష్టపడి నిద్రపోతే మనకి ఎంతో నిద్రలో ఉంటాం గాఢ నిద్రలో గాఢ నిద్రలో ఉండగా మృగంలాగా మీద మీద పడితే అంటే మనకు స్పృహ వచ్చే టైంకే అసలు ఏం జరుగుతుందో ఊహించినటువంటి టైంలో ఆ అమ్మాయి సుమారు అరగంట పాటు పడినటువంటి వేదన ఆవేదన ప్రతి ఒక్కరూ కూడా స్పందించి అర్థం చేసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉందండి ఇప్పుడు ఎందుకంటే నిద్రలో ఉండగా అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి సందర్భంలో మృగంలాగా మీద పడిపోతే విడిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషం వరకు పోరాడి 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 అలిసి చనిపోయినటువంటి ఆ తల్లి అంటే గ్లాసెస్ పగిలిపోయి కళ్ళల్లో గుర్చుకున్న అంటే అంత స్పృహ లేకుండా ప్రవర్తించినటువంటి ఇలాంటి వ్యక్తులు వాడొక్కడే కాదండి చాలామంది సమాజంలో ఉన్నారు సో శరీరం నిండా ఘాట్లు అంటే చివరి సెకన్ వరకు ఎంత పోరాడు ఉంటుంది ఎంత బాధను ఉంటుంది ఆ అమ్మాయి పాపం అంటే ఇది ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవాలి అనేటువంటి సందర్భాన్ని చెప్తుందండి ఒక భర్తవైతే ఈ సమాజంలో నీ భారిక రక్షణ లేదు ఒక తండ్రివైతే నీ కూతురికి రక్షణ లేదు ఒక సోదరుడు అయితే నీ సోదరికి రక్షణ లేదు ఒక కుటుంబానికి యజమాని అయితే నీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు ఎవరికీ రక్షణ లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎక్కడో మారుమోలో జరిగినటువంటి అంశం కాదు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక మెడికల్ కాలేజీలో జరిగినటువంటి వందల మంది ఉండేటువంటి వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘటన ఈ ఈ సమాజంలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు అండి అలాంటి మహిళలకు రక్షణ లేని విధంగా సమాజం వెళ్ళిపోతుంది మరి దీనికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి నాలుగు రోజులు ధర్నాలు చేసో మనం ఒక క్యాండిల్ మార్చులు చేసో మనం చేస్తాం మన యొక్క ఆవేదన మనం తెలియజేస్తాం కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఆ పొలిటికల్ గేమ్ జరుగుతూ ఉందండి సో వాళ్ళ మధ్య జరిగేటువంటి ఆ గేమ్లో సమిధులయ్యేటువంటి వాళ్ళు మనలాంటి సామాన్యులే మహిళలే సమ్మెధులు అవుతూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ మీరు ఇంకొకటి చూడాల్సినటువంటిది ఉషా గారు ఇది ఓన్లీ ఒక డాక్టర్లకు జరిగినటువంటి అంశం కింద వెళ్ళిపోతూ ఉంది దేశవ్యాప్తంగా డాక్టర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇది డాక్టర్లకు సంబంధించిన విషయం కాదు నేను ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి మహిళ రక్షణకు సంబంధించినటువంటి విషయం ఎస్ మీరు అన్నట్టుగానే ప్రతి మహిళకి రక్షణకు సంబంధించిన విషయం సార్ కొన్ని వందల వేల మంది పనిచేసే హాస్పిటల్ ఒక పక్క ప్లాన్ని పగడ్బందీగా వేసేసి ఒక ఆడపిల్లని ముప్పై ఆరు గంటలు వర్క్ చేయించేలా చేసి అటాక్కి గురి చేసింది అంటే ఇటువంటి దారుణాలు ఇంకెన్నో ఇంకెన్నెన్నో జరిగే అవకాశం పొందుందనే చెప్పాలి ఏ విధంగా యాక్షన్స్ ఉండాలి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది సిచ్యుయేషన్ ఉంటారు అసలు ఇప్పుడు ఈ కేసులో అనేక సందేహాలు ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆమె సెమినార్ హాల్లో ఒంటరిగా పడుకుంది అంటే చాలామంది డాక్టర్స్ ఉంటారు కదా ఆ మొక్కావిడే ఎందుకు పడుకుంది ఆ ఒక్కావిడే పడుకోవాల్సినటువంటి అవసరాన్ని కల్పించారా రైట్ సో ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపాల్ని రిజైన్ చేసిన వెంటనే మరలా ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగకుండా ఇంకొక చోట పోస్టింగ్ ఇవ్వటం అంటే అతనికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది సెమీ న్యూడ్గా ఉన్నటువంటి బాడీని రక్తపు మరుగులు ఉన్నటువంటి బాడీని ఆత్మహత్య పేరెంట్స్కి ఎందుకు చెప్పారు పేరెంట్స్ వచ్చిన తర్వాత మూడు గంటల పాటు బాడీని ఎందుకు చీపించలేదు సో ఇవన్నీ కూడా సో తరువాత ఇంత గొడవ జరుగుతున్నటువంటి తరువాత ఆ హాస్పిటల్ మీద దాడి జరిగేటువంటి విధంగా ఎందుకు జరిగింది మరి పోలీస్ ఫోర్సెస్ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు మొత్తం దేశవ్యాప్తంగా సెన్సిటివ్ అయిపోయినటువంటి ఇన్సిడెంట్లో జనాలు మాప్ వెళ్ళి హాస్పిటల్ మీద దాడి చేసేటువంటి విధంగా అంటే ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు మరి అక్కడ ఏదైనా ఆధారాలను పోగొట్టడానికా కావాలని చేశారా సో ఇవన్నీ కూడా సమాధానం దొరకనటువంటి ప్రశ్నలు మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని ఈ కోట్లాటలో దీన్ని నాంచి మనల్ని అంటే ఈ యొక్క ఎవరైతే ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలిపశూలు చేయటం తప్ప మరొకటి లేదు సో ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అంటండి అసలు అంటే మనం ఏ సంబంధం లేకుండా మనం వింటుంటేనే అమ్మ ఇన్ని బాధలు పడిందా పాపం ఆమె చనిపోయే ముందు అని అనిపిస్తుంటే మనసు దొరికిపోతుంది మరి పేరెంట్స్కి ఎంత ఇదండి సో ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు కదా సో ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఈ ధర్నాలు ఇప్పుడు ఎవరైతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారో ఈ శక్తి అంతా కూడా ఒక కేంద్రీకృతమయ్యి ప్రభుత్వాల మీద ఒక ఒత్తిడి తేవలసినటువంటి అవసరం ఉందండి నేను చెప్పేది ఏమిటంటే ఒక మూడంచెల విధానం ఏదైనా ఇలాంటి సంఘటన సంఘటన ఏ ప్రభుత్వం కూడా కావాలని చేయించదండి అది ఎక్స్ ఉందా వై ఉందా జి అనే ప్రభుత్వం ఉందా అనేవి పక్కన పెట్టేద్దాం పార్టీలు పక్కన పెడదాం ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో సంఘటనలు జరుగుతాయి కానీ సంఘటన జరిగిన తర్వాత స్పందించేటువంటి తీరే ఆదర్శం కావాలి ఆ ప్రభుత్వం పనిచేసేటువంటి పనితీరుకు సూచిక కావాలి సో కాబట్టి నేను చెప్పేటువంటిది ఏమిటంటే మొదటి స్టెప్లో క్విక్ యాక్షన్ టీమ్స్ని డిప్యూట్ చేయాలండి అంటే ఇలాంటి సంఘటనలు ప్రత్యేకించి మహిళల మీద జరిగేటువంటి సంఘటనలకి ఒక ఒక సెపరేట్ శాఖను కేటాయించాలి ప్రతి గవర్నమెంటు కూడా అటువంటి ఆలోచన చేయాలి దానికి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేని విధంగా తయారు చేయవలసినటువంటి క్విక్ యాక్షన్ టీమ్స్ ఒకటి ఉండాలండి రెండోది క్విక్ యాక్షన్ కోర్ట్స్ కూడా ఉండాలండి ఈ పర్టికులర్గా చాలా దిశ అని అదని ఇదని చాలా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ వాస్తవంలో జరగవండి కానీ ఇప్పుడు ఇప్పుడు కేంద్రీకృతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఇలాంటి స్టెప్స్కి పునాది పడేటట్టుగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి రెండోది ఆ కోర్ట్స్ స్పీడ్ జడ్జిమెంట్ వచ్చేటువంటి విధంగా పర్టికులర్లీ మహిళల కేసుకు సంబంధించి అమ్మాయిల కేసుకు సంబంధించి అత్యాచారాల కేసుకు సంబంధించి సెపరేట్గా ఏదైనా ఏం చేయగలమో మన చట్టం ప్రకారం ఎటువంటి సవరణలు చేసి ఎటువంటి విధంగా ముందుకెళ్ళగలము అనేటువంటి విధంగా ఖచ్చితంగా ఇది చేసి తీరే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలండి మూడో స్టెప్ ఏమో ఏమిటంటే దీనికి సంబంధించినటువంటి ఒక అంటే దాన్ని ఉద్రేకపరిచేటువంటివి అటువంటి సందర్భాలు చేయటానికి మానసికంగా మనుషులను మార్చేటువంటివి కొన్ని ఉన్నాయండి ఒకటి పోర్న్ వీడియోస్ ఇది సమూలంగా నిర్మూలన జరగాలండి ఇది రైటు ఇది ఇది వాళ్ళ ఇష్టం మీద వీళ్ళ ఇష్టం మీద మాట్లాడేటువంటి వాళ్ళు కాడ ఉంటారు ఇది సమూలంగా ఇది ఆగవలసినటువంటి అవసరం ఉంది సో రెండోది ఏమిటంటే తక్కువ ప్రభావం చూపిందా ఎక్కువ ప్రభావం చూపిందా అనేది పక్కన పెడితే సినిమాలలో కూడా ఈ రోజున వైలెన్స్ అనేటువంటిది ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది అంటే మనుషులను మనుషుల్ని కట్ చేసుకుంటూ ముక్క ముక్కలు చేసుకుంటూ స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా పిల్లల మీద అది ఎంత ప్రభావం చూపుతుందని ఖచ్చితంగా చూపుతుంది అంటే దాన్ని వెయ్యి కోట్లు వసూలు చేసినటువంటి సినిమాని మనం గొప్పగా చేస్తున్నామే కానీ ఒక్కసారి వైలెన్స్ చూడండి సో ఇది రెండో అంశం అండి అంటే మూడో పాయింట్లో మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు చెప్తున్నా మూడవది అండి అతి దారుణం మహిళ అంటే సెక్స్ డాల్ కింద అడ్వర్టైజ్మెంట్లో కానివ్వండి సినిమాల్లో కానివ్వండి ఓటీటీలో కానివ్వండి ఎక్కడ చూసినా సరే అలాంటి పాత్ర పాత్రలకి ఎక్కువ పరిమితం చేసేటువంటిది పెరిగిపోయింది సో ఇది కూడా మారాలండి అంటే ఇవి లాంగ్ రన్లో వీటి మీద సరైనటువంటి కంట్రోల్ కావాలి నేను ముందు చెప్పినట్టుగా సంఘటన జరిగిన వెంటనే క్విక్ రెస్పాన్స్ ఏ విధంగా మనం తీసుకుంటాము అనేటువంటిది అంటే ప్రధాన పక్షం ప్రతిపక్షం అనేటువంటి వాదోపవాదాలు కాకుండా నా రాష్ట్రంలో వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నా సరే వాళ్ళు నిజంగా క్షేమం కోరుకునేటువంటి వాళ్ళ పార్టీలు అయితే నా రాష్ట్రంలో ఈ ఇబ్బందులు జరగకూడదు అని ఆ జవాబుదారీతనాన్ని ఆ యొక్క పొలిటీషియన్స్లో లో రావాలండి ప్రభుత్వాల్లో రావాలండి రాకపోతే ఇటువంటి వాటిల్లో మార్పు రాదండి ఎగ్జాక్ట్లీ జవాబుదారీతనం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వాల నుంచి రావాలి కదా మరి దీనికి ఏం చేయాలి అనేటువంటి పని పనిచేసేటువంటి నాయకులు కావాలి అటువంటి వ్యవస్థ కోసం మన పోరాటం జరగాలి ఎగ్జాక్ట్లీ చెప్పినట్టుగానే ఇందాక చాలా పాయింట్స్ చెప్పారు సార్ ముప్పై ఆరు గంటలు కంటిన్యూటీ డ్యూటీ వేయడం వెనక కారణాలు ఏంటి అసలు సెమినార్ హాల్లో అంత వేల మంది వందల మంది పనిచేసే హాస్పిటల్లో ఒక్కదాన్ని ఉంచేలా చేసిన ఆ ప్లాన్ వెనక రీజన్ ఏంటి అండ్ ఎవరైతే అటెంప్ట్ చేశారో అతను వెనుకున్న పెద్ద మనుషుల వెరోసలు వాళ్ళు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది వీటన్నింటికి సంబంధించి ఇంకా క్వశ్చన్ మార్క్ అని మిగిలిపోయింది పూర్తి సమాచారం వచ్చి త్వరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి ఆడపిల్ల ఇవాళ రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు తర్వాత హాస్పిటల్స్ క్లోజ్ ఉన్నారు ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తూ ఉన్నారు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు వీటన్నింటికి ఏదైతే మనం చేస్తున్నామో ఒక చేంజ్ని తీసుకొచ్చేలా పోరాటం చేయాలని కేంద్రాలలో మార్పులు వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ మీతో పాటు సుమన్ టీవీ కూడా ఇటువంటి వాటిల్లో ముందుండి చేంజ్ కోసం పోరాటం చేస్తుందని కోరుకుందాం అండ్ ఆ ఫ్యామిలీకి జస్టిస్ వరకు పోరాటం చేయాలి మహిళలందరికీ ఒక యాక్షన్ ఈ విధంగా ఉంటుంది ఈ పని చేస్తే అనే ఒక వర్డ్ ప్రభుత్వాల నుంచి వచ్చేంతవరకు పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో చూసిన ఎవరైనా సరే జస్టిస్ అని టైప్ చేయండి హ్యాష్ టాగ్ జస్టిస్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి